మానవ నేత్రములకు కనిపించని మహాగని. ప్రియమైన దేవుని వరలరా, ఈ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులో వాక్యాన్ని నేర్చుకుంటున్న మనం అందరం కూడా, మిగిలిన దేవుని పిల్లలైన వారందరికంటే చాలా ప్రత్యేకమైన వారమని, మీరు వింటున్న ఒక్కొక్క పాఠం కూడా యావత్తు ప్రపంచంలోనే ఎక్కడా ఎవరు చెప్పని ఒక విలువైనటువంటి మహా సంగతులు మనం నేర్చుకుంటున్నాము అనే సంగతిని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఈరోజు బైబిల్ను పట్టుకున్నటువంటి దేవుని పిల్లలకు బైబిల్ను గురించి తెలుసుకున్నది, అర్థం చేసుకున్నది, నేర్చుకున్నది ఎంత ఉంది అని మనం ఆలోచించగలిగితే, కనీసం దీని విలువ దేవుని పిల్లలైన వారికి అర్థం కాకపోతే ఎంత అన్యాయంగా ఉంటుందో పరిస్థితి మీరు ఆలోచించండి. అందుకే ఈ యొక్క పాఠం యొక్క పేరు మానవ నేత్రములకు కనిపించని మహాగని అని పొందుపరచటంలో బైబిల్కు ఉన్నటువంటి ఒక మహా విశిష్టత, గొప్పతనం మనకు అర్థమవుతుందండి. ఈ నేటి దినాలలోను ప్రకృతి వనరుల మీద విపరీతమైనటువంటి పరిశోధనలు ప్రారంభించబడ్డాయండి. నేటి దినాలలో ప్రకృతి వనరుల మీద విపరీతమైన పరిశోధనలు ప్రారంభించబడడం వలన ఎన్నో ముడి పదార్థాలను భూమిలో నుంచి వెలికి తీసి వాటిని మనిషి అనుభవించటం అనేది మనం కళ్ళారా చూస్తున్న సంఘటనలు. ఇవన్నీ బొగ్గు కానివ్వండి, బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, ఇనుము, రాగి, అల్యూమినియం, ఎన్నో ముడి పదార్థాలు వెలికి తీసుకుని వాటిని ఈరోజు అనుభవిస్తూ మనిషి ఆనందంగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. అంటే మనిషికి 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవిత కాలంలో ఒక విలాసవంతమైన జీవితం కొరకండి, ఒక సుఖమైన జీవితం కొరకు ఏం చేశాడంటే ఎన్నో పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. ఈ చిన్న జీవిత కాలాన్ని సుఖమయం చేసుకోవాలన్న ఆలోచనతో ఎన్నో పరిశోధనలు చేసి కొందరైతే ఏం చేస్తున్నారంటే సముద్రాలలోనికి వెళ్ళి పరిశోధనలు చేసేవారు కొందరైతే, ఆకాశంలో కూడా వెళ్ళి పరిశోధనలు చేసేవారు మరికొందరు, ఇక మరికొందరు ఏం చేస్తున్నారంటే భూగర్భంలోనికి కూడా వెళ్ళి పరిశోధనలు చేసేవారు ఇంకొందరండి. ఎందుకు ఇదంతా అంటే లోకం ఏమనుకున్నదంటే మనకు కనబడని ఎన్నో విలువైన సంపదలు, గనులు వీటిలో ఉన్నాయన్న సంగతిని అర్థం చేసుకున్న మనిషి ఏం చేశాడంటే వీటిని అన్వేషించడం ప్రారంభించాడు. ప్రియులారా, ఈ గనులన్నీ కూడా వెతుకుతున్నటువంటి ఈ మనిషి అండి, ఇకపోతే మరి సముద్ర లోతుల్లోకి వెళ్ళి ఎన్నో పరిశోధనలు చేసి ప్రాణాలకు తెగించి కూడా తను అనుకున్నవి సాధించగలుగుతున్నాడు అంటే మనిషి వీటి పట్ల ఎంత ఆసక్తిని చూపిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి ఒకసారి. అందుకే మనం కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతిలో ఉన్న వనరులండి, మన కంటికి కనిపించేంత పైకం లేవు, ఇవన్నీ ఏమీ పైకి లేవు. 100,000 వేల కిలోమీటర్ల లోతుల్లో ఈ విలువైనటువంటి సంపదల్లో దాచిపెట్టాడండి. ఇవన్నీ ఉన్నాయి. మనిషి కళ్ళు ఏం చేశాయంటే అంతవరకు కూడా తవ్వుకుంటూ 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 వెళ్ళిపోయి ఈ గనులను ఏ విధంగానైనా సరే బయటకు తీసుకురావాలి అని ఆలోచించాడండి. అలా వెతికినవే వజ్రాలు, అలా వెతికినవే బంగారం, ఈ బొగ్గు గనులు, ఎన్నెన్నో గనులను ఈరోజు తెలుసుకున్నటువంటి మనిషి ఒక మహా విలువైన ఒక గనిని మాత్రం మర్చిపోయి బ్రతుకుతున్నాడన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఓఎన్జీసి వారు తవ్వకాలు జరుగుతున్నప్పుడు అండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరి పెట్రోల్ బావులు మరి వెలికి తీయడానికి, గ్యాస్ నిక్షేపాలు తీయడానికి మరి ఫారిన్ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకునండి కొన్ని పైపులు అనేవి భూగర్భంలోనికి, సముద్ర భూగర్భంలోనికి పంపిస్తూ ఉంటారు.
అలా వచ్చిన తర్వాత అందులో ఒక పైపు పంపించిన తర్వాత అండి, క్రూడ్ ఆయిల్ అనేది అందులో నుంచి వస్తుందండి. క్రూడ్ ఆయిల్ అంటారు, క్రూడ్ ఆయిల్ అనేది వస్తుంది అంటే అన్ని పదార్థాలు కలిసి మిక్సింగ్ అయిపోయిన ఒక మిశ్రిత పదార్థం అన్నమాట అది. ఇప్పుడు ఈ అమెరికన్ టెక్నాలజీతో వీళ్ళు ఏం చేశారంటేనండి, ఒక పెద్ద పైపులోనికి క్రూడ్ ఆయిల్ అనేది వస్తుందండి. మొదటిగా క్రూడ్ ఆయిల్ వస్తూ ఉంటుంది, దానిలో నుంచి వీళ్ళు ఏం చేశారంటేనండి, క్రిస్మస్ ట్రీ అని ఒక పేరు పెట్టి కొమ్మలు కొమ్మలుగా పైపులు వచ్చేటట్లుగా సెట్ చేశారండి ఒక దాన్ని వీళ్ళు. అందులో నుంచి క్రూడ్ ఆయిల్ని తీసుకుని భూమిలో నుండి ఒక దానిలో నుంచి పెట్రోలు, ఒక దానిలో నుంచి డీజిలు, ఒక దాని నుంచి వైట్ పెట్రోలు, కిరోసిన్ ఆయిలు, ఆ తర్వాత తారు, ఇవన్నీ కూడానండి గ్యాస్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి శాఖలుగా ఆ పైపుల్లో నుంచి పడిపోవటం నిజంగా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. దానికి వాళ్ళు పెట్టిన పేరేంటంటే క్రిస్మస్ ట్రీ అని పెట్టారు దీనికి. ప్రియమైన దేవుని పిల్లలారా, వీళ్ళు చేసిన ఈ ప్రయోగంలో ఒక క్రూడ్ ఆయిల్గా క్రూడ్ ఆయిల్ని తీసుకుని దేనికి దాంట్లో క్రూడ్ ఆయిల్లో మిళితమైపోయిన ఈ అన్ని విలువైన ఈ పదార్థాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా వేరు చేసి మానవ ఉపయోగానికి వాటిని అను తెచ్చుకుంటున్నారో, బైబిల్లో ఉన్న మహాజ్ఞాన సంగతులు కూడానండి క్రూడ్ ఆయిల్ ఉన్నట్టుగా ఉంది మన దగ్గర. దీన్ని ఒక్కొక్క దానిని ఏం చేయాలి, జాగ్రత్తగా వేరు చేసి విభజించి పరిశోధించే వారిగా నా పిల్లలు ఉండాలని దేవుడు ఆశపడ్డాడండి. ఆలోచించండి ఒక్కసారి. అందుకే ఎన్నో మహాగనులను వెతికిన మనిషి బంగారాన్ని వెతికాడు, వజ్రాలను వెతుక్కున్నాడు, వెండిని వెతికాడు, ఇనుమును వెతికాడు, రాగిని వెతికాడు, మహామహాగనులను కనుగొన్న ఈ మానవుడండి. మానవుడు అవసరాన్ని బట్టి సముద్ర లోతుల్లోకి వెళుతున్నాడు, ఆకాశంలోకి వెళ్ళి పరిశోధనలు చేస్తున్నాడు, భూగర్భాలలోనికి వెళ్ళి వెతుకుతున్నాడు, కానీ ఈ గనులన్నింటినీ పుట్టించడానికి కారణమైన ఒక మహాగనిని మాత్రం మర్చిపోయిందండి లోకం. ఆ మహాగనిని దేవుడు ఈరోజు క్రైస్తవులు పట్టుకుని తిరుగుతున్న ఆ మహావేద గ్రంథమే మానవ నేత్రాలకు కనిపించని మహాగని. ప్రియమైన దేవుని పిల్లలారా, దీనిని దేవుడు ఏ విధంగా ఉంచాడంటేనండి, మనకు అనుకున్నట్లుగా పైన మాత్రమే వీటిని ఉంచాడు అనుకుంటే మన పొరపాటు. చూడండి, ఈరోజు చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తుంటే ఈ కళ్ళతోనేనండి ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని చదివిన ఎందరో మేధావులు మనకు తెలుసు. అందులో షేక్స్పియర్ ఉన్నాడు, మహాత్మా గాంధీ ఉన్నాడు, ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈ మహాజ్ఞానపు గని అయిన బైబుల్ గ్రంథాన్ని బాహ్య నేత్రాలతో చదివిన వారు చాలామంది ఉన్నారండి. మనం ఇష్టపడుతున్న మనం కనుగొన్న ఈ గనులు, బంగారం, వజ్రాలు, వెండి, ఇనుము, రాగి, ఇవన్నీ ఈ కంటికి కనిపించే గనులు అని మీరు అనుకుంటే, కంటికి కనబడని ఒక గని ఉంది, ఒక గని, అదే మహా విలువైన మహిమా లోకానికి మనల్ని తీసుకుని వెళ్ళిపోయే మానవ నేత్రాలకు కనిపించని మహాగని బైబిల్ అండి. బైబిల్ దీనిని చాలామంది కళ్ళతో చదివారు. దీన్ని చదివి ఒక షేక్స్పియర్ ఏం చేశాడు అనుకుంటున్నారు, ఈ బైబిల్ అనే మహాగనిలో నుండి షేక్స్పియర్ అనేవాడు దీన్ని చదివాడండి. దీన్ని చదివి ఏం తీశాడు అనుకుంటున్నారు బయటికి, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అనే ఒక సిద్ధాంతాన్ని, ఒక వజ్రాన్ని బయటికి లాక్కున్నాడండి. తవ్వాడు దీన్ని, తవ్వాడు. ఏ వజ్రం దొరికింది దీనికి, ఈ గనిలో దొరికిన వజ్రం ఏంటి, అంతేనండి, దేవుని మాటలను స్వార్థపూరితమైన ఆలోచనలతో తీసుకుని వేళ్ల మేధావులుగా సమాజానికి పరిచయం కావాలనుకున్నారే తప్ప దేవుని జ్ఞానాన్ని మాత్రం అణగదొక్కే వారిగానే మిగిలిపోయారండి చివరికే. అందుకే చూడండి, బైబిల్ని పట్టుకుని అందులో ఉన్న మాటలను తీసుకుని ఉపయోగించుకుని వేళ్ల గొప్పవాళ్ళుగా మారిపోతున్నారు, కానీ బైబిల్ను మాత్రం ఎప్పటికీ కిందే ఉంచుతున్నారు దీనిని. పిల్లరా, అందుకే ఈ మహాగనిలో ఒక షేక్స్పియర్ దీన్ని తీసుకున్నాడో, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అనే ఒక వజ్రపు మాటను అతను తెచ్చుకున్నాడండి. అంటే వారి ముఖ లక్షణమే
ఏం చెప్తుందట? వారి మనసు తెలుపుతుంది. ఎవరు చెప్పారన్నారు దీన్ని? కానీ షేక్స్పియర్ గారు ఎక్కడి నుంచి కాపీ చేసుకున్నాడు? బైబిల్లో కాపీ చేసుకున్నాడండి ఆయన. చూశారండి, సమాజానికి మేధావిగా పరిచయం అయ్యాడు. అదేవిధంగా మనం ఈరోజు పిలుచుకుంటున్నా మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారకుడైన మహాత్ముడు మహాత్మా గాంధీ గారు, ఆయన తీసుకున్న ఈ గనిలో తవ్వుకున్న ఒక విలువైన మరొక ముత్యం ఏంటో తెలుసా? ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడండి. ఈయనకి ఎవరు చెప్పారు అది? ఈ సామెత ఎవరది అని అడిగామనుకోండి, ఏం చెప్తారు అందరూ? మహాత్మా గాంధీ గారు, ఆయన సూక్తి అంటున్నారు. మరి ఆయనకి సూచనగా సూక్తినిచ్చింది ఎవరో తెలుసా? మహాత్ములకే మహాత్ముడైన యేసు క్రీస్తు వారి మాటలు. ప్రియులారా, ఆలోచించండి ఒకసారి, ఇలాంటి విలువైన మాటలను ఈ గనిలో నుండి తవ్వుకుని వెలికి తీసి సమాజంలో వేళ్ల గొప్పవారిగా కనపడ్డారే తప్ప మహాజ్ఞాన గ్రంథాన్ని మాత్రం ఏం చేశారు తెలుసా? మతము అనే ముద్ర వేశారండి దీనికి. ఇది ఏమన్నా బాగుందండి? మహాజ్ఞానానికి వేసిన ముద్ర ఏంటి? మత గ్రంథము అని వేశారు. ఎంత అన్యాయం జరుగుతుందో వాక్యానికి మీరు ఒకసారి ఆలోచించండి. కనీసం లోకానికి దీని విలువేంటో అర్థం కాలేదు. దేవుని పిల్లలుగా ఉన్న మనకైనా కానీ దీని విలువేంటో అర్థం కాకపోతే దేవుడు ఎంతగా బాధపడతాడో మనల్ని చూసి ఆలోచించండి ప్రియులారా. అందుకేమంటున్నాడంటే బైబిల్ చదివే ఈ మహాగని అనేది తవ్వుకోవాలంటే ఈ కళ్ళతో చూస్తే మాత్రం అది దొరకదండి. మరి ఏం చేయాలి? ఎలా చదవాలండి దీన్ని? మనసు పెట్టి చదవాలి. మనసు పెట్టి చదివితే అర్థమయ్యే పుస్తకం మహాగని ఈ బైబిల్ అన్న సంగతి ఎంతమందికి తెలుసండి? చూడండి, మనకున్న ఈ కళ్ళండి కేవలం అక్షరాలను మాత్రమే గుర్తించగలవు. అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ అని అనుకోండి. చూసారు ఏం గుర్తెత్తున్నా? అక్షరాలు గుర్తించగలవు. కానీ అక్షరాలను గుర్తించడమే కాకుండా దీనిలో ఉన్న భావాన్ని గుర్తించే మరో నేత్రాలు ఉన్నాయండి మనిషికి. అవేంటో తెలుసా? వాటిని ఏమన్నాడు దేవుడు? వాటిని మనోనేత్రములు అన్నాడండి. అంటే మనిషికి ఇప్పుడు ఎన్ని నేత్రాలు ఉన్నాయండి? ఈ బాహ్యంగా రెండు కళ్ళు ఉన్నాయి, అంతరంగంగా లోనకు కనిపించని ఒక మహా అద్భుతమైన మనోనేత్రములు. ప్రతి దాని భావాన్ని అర్థం చేసుకునే మనోనేత్రాలను కన్న తండ్రి మనకు ఉంచాడు. అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ అని ఈ కళ్ళతో చదువుతావు అంతే, కానీ వీటి వెనకాల ఉన్న భావం, ఆ ఫీలింగ్స్ నీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఏ కళ్ళు తెరుచుకోవాలి? మనోనేత్రములు తెరుచుకోవాలి. కానండి, దెయ్యం ఎంత గొప్పదంటే ఈ మనోనేత్రాలే గనక తెరిచిపోతే మహాజ్ఞానపు గనిని వెలికి తీసేస్తారు అనుకుందండి అది. ఈ మహాజ్ఞానపు గనిని ఖచ్చితంగా క్రైస్తవులు చదువుతారు. దీనినే గనక చదవడం ప్రారంభిస్తే, ఇది మహాగని అన్న సంగతి తెలిసిపోతే నా పని ఏమైపోతుందా అని ఆలోచించిన అపవాది ఏం చేసింది తెలుసా? మనోనేత్రములకు ఏం చేసిందో పౌలు గారు బాగా స్టడీ చేశాడండి ఆయన. పౌలు గారు ఎంత బాగా అర్థం చేసుకున్నాడంటే, ఈ మనోనేత్రాలను గురించి ఆలోచించిన అపవాది ఎక్కడ క్రైస్తవుని ఉనికికి ఆటంకం ఏర్పరిస్తే నా పని సులువుగా జరిగిపోతుందా అని ఆలోచించుకున్నాడండి అపవాది. చూడండి, అందుకే పౌలు గారు మాట్లాడుతూ కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నాడండి పౌలు గారు? దేవుణ్ణి స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము. చూసారండి, సువార్త ప్రకాశము వారికి కనబడకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత. ఎవరండి దేవత? ఎవరో ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగా చేసేను అన్నాడు. చూడండి, ఇప్పుడు ఏం చేసిందటండి? ఇప్పుడు ఎవ్వరికే బైబిల్లో ఉన్న సంగతులు తెలియకూడదు,
ఇది ఒక మహాగణి అన్న సంగతి నిజం ఎవ్వరికి తెలియకూడదు అని ఏం చేసింది? ప్రతి ఒక్కరి మనోనేత్రములను పొడి చేసింది, కళ్ళు పొడి చేసిందండి. కళ్ళు పొడి చేసి అప్పుడు బైబిల్ ఇచ్చింది చదువుకోండి రా అని. ఇప్పుడు ఏం చదువుతారు చెప్పండి? ఇప్పుడు క్రైస్తవులందరూ బైబిల్ ఎప్పుడు చదువుతున్నారు? కళ్ళు పొడి చేసిన తర్వాత చదువుతున్నారు. ఇంకేం కనపడతాయి? అమ్మా అవు ఇల్లు ఏగా అంటాడు, కానీ అందులో ఉన్న ఆ భావం ఏంటో, ఆ మనసు ఏంటో, ఇవి అర్థం కావండి. ఇంకా ఇవి అర్థం కావు. ఈరోజు ఎంతోమంది బైబుల్ చదువుతున్నా ఎవ్వరికి దేవుని మనసు అర్థం కాకపోవడానికి గల ఏకైక కారణం కళ్ళు పొడి చేసిందండి. ఇది కళ్ళు పొడి చేసింది. ఆ తర్వాత నామకార్థంగా చదువుతున్నాడే తప్ప ఇందులో ఉన్న దేవుని మనసు మాత్రం అర్థం కాని వారిగా ఈరోజు దేవుని పిల్లల్ని మార్చేసిందండి, మార్చేసింది. ఒక చమురు అంటే లోతుల్లోకి వెళ్ళిపోతున్నాడు, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎన్నో పరిశోధనలు చేసి వందల వేల కిలోమీటర్లు తవ్వుకుంటూ తనకు కావలసిన నిధి నిక్షేపాలను వెతుక్కుంటున్నాడు, గనులను వెతుక్కుంటున్నాడండి. అలాగే మహాజ్ఞానమైన మానవ నేత్రములకు కనిపించని ఈ మహాజ్ఞానాన్ని, ఈ గనిని కూడా దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? పైన పెట్టలేదండి, పైన పెట్టలేదు. ఎక్కడ పెట్టాడనుకుంటున్నారు? ఇది ఎక్కడ పెట్టాడనుకుంటున్నారు? దీనిని కూడా లోతుల్లోనే ఉంచాడండి. ఓయ్, దీనిని కూడా మహాలోతుల్లో ఉంచాడు. అది సొలొమోను గారు చెబుతూ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనంలో దీని గురించి మాట్లాడుతున్నాడండి సొలొమోను గారు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం నుండి దీని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. ఎక్కడుందంట సత్యం అన్నది? సత్యము అంటే ఏమని నేర్చుకున్నామండి మనం? నీ వాక్యమే సత్యము. ఇప్పుడు సత్యము అనగా వాక్యము బహు దూరంగాను, ఇంకెక్కడుందట? లోతుగాను ఉన్నది. దానిని పరిశీలన చేయగలవాడు ఎవడని అడుగుతున్నాడండి. అంటే ఇప్పుడు ఈ మహాగణి ఎక్కడుంది? ఇప్పుడు ఈ మహాగణి ఎక్కడుందండి? బంగారమే కాదు లోతుల్లో ఉండేది, చమురు మాత్రమే కాదు లోతుల్లో ఉండేది, విలువైన ఎంతో ఖరీదైన ఈ సంపదలు మాత్రమే కాదండి లోతుల్లో ఉన్నవే. ఈ గనులన్నిటికీ పుట్టడానికి గల కారణమైన మహాగణిని కూడా దేవుడు ఎక్కడ పెట్టాడట? దూరంగాను లోతుల్లో ఉంచాడు. మరి ఈ లోతుల్లోకి వెళ్ళి ఎవరండి పరిశోధనలు చేస్తున్నారు ఈరోజు? ఈరోజు దీనిని వెతుకుతున్నారా? బంగారాన్ని వెతుకుతున్నట్టుగా దీన్ని ఎవరైనా వెతికే వాళ్ళు ఉన్నారా చెప్పండి ఒక్కసారి? లేరండి, లేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానం ఎంత గొప్పదో కేవలం ఒక 60, 100 రూపాయలు పెడితే వచ్చే పుస్తకంగా దీన్ని చూస్తున్నారండి. కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా దొరకని మహాజ్ఞానపు సంగతులను ఇందులో నిక్షిప్తం చేశాడు కన్న తండ్రి అన్న సంగతి ముందు మనకు తెలియాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఈ మహాగణి గురించి మాట్లాడుతూ యోబు గారు ఏం చెబుతున్నాడంటే, యోబు గ్రంథంలో ఈ మహాజ్ఞానపు గురించి గని గురించి మాట్లాడుతున్న కొన్ని సందర్భాలను మనం చూద్దాం. ఇప్పుడు యోబు గ్రంథము 28వ అధ్యాయము, యోబు గ్రంథం 28వ అధ్యాయము 1 నుంచి మనం పరిశీలన చేద్దామండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలను మనం చూద్దాం. వెండికి గని కలదు అన్నాడు. వెండికి ఏముందట? ఏమండి వెండికి ఏముందట? గని. ఎలా ఉంటుంది గని? భూమిలో ఎలా ఉంటుందండి? ఏదో పట్టీలు గాను ఉంగరాలు గాను ఇంత చక్కగా మనకేమి ఉండవండి అందులో. ఈ భూమిలోంచి తవ్వుకుని మనం ఏం చేసుకుంటున్నాం? చక్కగా మనకు కావలసినటువంటి ఆకారంలో దాన్ని తెచ్చుకుంటున్నాం. వెండికేముందట? మీరు ఈరోజు ఇష్టపడుతున్న ఈ వెండి ఉందో చూసారా? దీనికి గని ఉంది, దీనికి గని ఉంది. గని పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు. సువర్ణము అంటే బంగారానికి కూడా ఏముందండి? స్థలముంది. అంటే దీనికి కూడా గని ఉందన్నమాట. క్వార్టర్ సైజ్ అనే ఒక ఇసుక నుండి తీయబడినదే ఈ బంగారం అండి.
దేని నుంచి వెలికి తీశారు? దీన్ని క్వార్టర్ సైజ్ అయిన ఇసుక నుండి, ఇసుక నుంచి తీయబడింది. ఎలా ఉంటుంది బంగారం అందులో? నెక్లెస్లు గాను, చైన్లు గాను, బ్రాస్లెట్లుగా ఉండదక, ఒక ముద్దగా ఉంటుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, బంగారమునకు కూడా గని ఉందంటున్నాడు. ఇక ఇనుమును మంటిలో నుండి తీయుదురు. అంటే ఇనుము ఎక్కడి నుంచి తీస్తారట? మంటిలో నుంచి తీస్తారు అని చెప్తున్నాడు. అంటే ప్రతి దాని గురించి నువ్వు విలువైనవి, అవసరము అనుకుంటున్నా, ఇవన్నిటికీ కూడా గని ఉన్నది అంటున్నాడు. గని ఉన్నదని మీరు మర్చిపోకూడదు. ఇక రాళ్ళు కరిగించి రాగి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు అంటున్నాడు. ఇక 11వ వచనం నుంచి కూడా చూద్దామండి. 11వ వచనం నుండి, నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టుకట్టు వేయుదురు, మరుగై ఉన్న వస్తువులను వారు వెలుగులోనికి తెప్పించుదురు, అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అంటున్నాడండి. ఏమండి యోబు గారు ఏంటండి ఇలా మాట్లాడుతున్నాడు? వెండికి గని ఉన్నదని, సువర్ణమునకు కూడా గని ఉన్నదని, ఇనుమును మంటిలో నుండి తీస్తారని, రాళ్ళు కరిగించి రాగిని తీస్తారని చెబుతూ, వీటన్నిటి గురించి కూడా యోబు గారు మాట్లాడుతూ వెంటనే దేని గురించి మాట్లాడుతున్నాడండి? అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును అంటున్నాడు. చూడండి, మీకు ఇనుము కావాలా? అయితే మీరు భూమిలో తవ్వేసుకోండి. మీకు రాగి కావాలా? రాళ్ళు కరిగించేయండి. మీకు బంగారం కావాలా? అయితే మీరు ఇసుకలో వెతికేసేయండి. మీకు వజ్రాలు కావాలా? కార్బన్ అంటే బొగ్గు మసి నుండి తీసిబడి తీయబడింది అది, అందులో మీరు తవ్వేసుకోండి. మీకు చమురు నిల్వలు కావాలా? అయితే సముద్రపు లోతులు పొరలలోకి వెళ్ళి క్రూడాయిలు వెతకండి. ఇవన్నీ చెబుతున్నటువంటి యోబు గారు కింద వెంటనే మాట్లాడుతూ, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును అని మాట్లాడుతున్నాడంటే, ఏమండి వీటి గురించి మాత్రమే తవ్వుకుంటున్న మానవుడు ఒక మహాగణిని మర్చిపోయాడని యోబు గారు మనకి గుర్తు చేస్తున్నాడండి. ఆలోచించండి ఒక్కసారి, ఇప్పుడు ప్రతి దానికి గని ఉన్నప్పుడు ఈ గనులన్నీ ఏర్పడడానికి, సృష్టించబడడానికి కారణమైన ఒక మహాగని, దానికి గురించిన పరిశోధనలు ఏమన్నా జరుగుతున్నాయా? లేదండి, జరగటం లేదు. అందుకే ఇంకా దాని కంటిన్యూషన్ కనుక మనం చేయగలిగితే, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అని అడుగుతున్నాడండి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది అని చెబుతూ ఇంకేమన్నాడు చూడండి, జ్ఞానం గురించి మాట్లాడుతూ, నరులు దాని విలువను ఎరుగరు. దేని విలువను ఎరగరట? దేని విలువను ఎరగరండి మనుషులు? జ్ఞానం విలువను ఎరగరు. మరి ఏ విలువ ఎరుగుతారో? ఏ విలువ తెలుసు మనకి? బంగారం బాగా తెలుసు. ఏమండి బంగారాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? ఎక్కడ పెట్టాడు దేవుడు? ఎక్కడ పెట్టాడు? మనం ఎక్కడ పెడుతున్నాం దాన్ని? ఇసుకలోకి విసిరేసాడు. దాన్ని విసిరేసాడా? పారేశాడు. ఒక మాట చెప్పాలంటే పారేశాడు, అలా గుట్టలు గుట్టలుగా పారేశాడు. అందులోకి దాన్ని జాగ్రత్తగా వెతికి తెచ్చుకుని మెడలో పెట్టుకు తిరుగుతున్నాం దాన్ని. చూశారండి, దాని కొరకు ఎందరో ప్రాణ చచ్చిపోవడాలు కూడా జరుగుతున్నాయండి. పిల్లలారా ఆలోచించండి ఒకసారి, నరులు దాని విలువను ఎరుగరు. దేని విలువ? జ్ఞానము యొక్క విలువ ఎరుగరు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. జ్ఞానమండి. 14, అగాధము, అగాధం అంటదట, అది నాలో లేదు అంటదట అగాధాన్ని అడిగితే. అంటే అగాధాన్న కనుక మీరు అడిగితే, నీ దగ్గర ఏమన్నా జ్ఞానం దొరుకుతుందా అని అడిగితే, నాలో లేదు అంటదట. ఇంకా సముద్రము ఏమంటది? నా దగ్గర కావలిస్తే నీకు పగడములు దొరుకుతాయి, ముత్యములు దొరుకుతాయి, చమురు దొరుకుతుంది, గ్యాస్ దొరుకుతుంది ఏమో, కానీ జ్ఞానం మాత్రం నా దగ్గర దొరకదు అని చెప్తుందండి. జ్ఞానం దొరకదు. సువర్ణము దానికి సాటి అయినది కాదు అన్నాడు. చూడండి, చూసారండి, దేనికి సాటి అయింది కాదట? జ్ఞానమునకు సువర్ణం అసలు సాటి అయినదే కాదు. ఎంత విలువైందండి జ్ఞానం అంటే, ఎంత ఖరీదైనదండి జ్ఞానం అంటే. ఇంకా
దాని విలువ కొరకై వెండి తోచరాదు. అంటే జ్ఞానము యొక్క విలువ కొరకు వెండిని తోచరాదు అంటున్నాడు. అది ఓఫీరు బంగారమునకైనను విలువ గల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడినది కాదు అంటున్నారు. చూడండి, చూసారండి, అసలు ఏది ఇచ్చినా దాన్ని కొనడానికి వీళ్ళంత మహా ఖరీదైందండి. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు, సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. ఏంటండి ఇంత ఖరీదైనది? జ్ఞానము. చూసారండి, మనిషికి బంగారం విలువ తెలుసుకున్నాడు కానండి, బంగారం కన్నా గొప్పదైన దేవుని మాట గురించి తెలుసుకున్నాడా? తెలుసుకున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి, ఎంత విలువైన మాటలకు హక్కుదారులుగా వారసులుగా దేవుడు మనల్ని ఉంచుతున్నాడో. దీని విలువ మనకు తెలియకపోతే ఆయన ఎంత బాధపడతాడో కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇంకేమంటున్నాడో, పగడమూల పేరు ముత్యమూల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదట. అంటే మీరు ముత్యములు అనరనుకోండి, జ్ఞానం దగ్గర చిచ్చి అవతలకు తీసేయండి అనాలటండి. అంటే పగడమూల పేరు కానీ ముత్యమూల పేరు కానీ జ్ఞానము దగ్గర ఈ పేరు ఎత్తడానికి వీల్లేదు అంటున్నాడంటే, జ్ఞానం ఎంత విలువైనదో ఆలోచించండి. ఇంకేమంటున్నాడు, జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది, కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు, శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు, అట్లయినా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును అడుగుతున్నాడండి. ఏమండి, ఇప్పటి వరకు మీరు వేటినైతే విలువైన సంపదలు గనులు గొప్పవి అనుకుంటున్నారు, వాటన్నిటి గురించి కూడా యోబు గారు మాట్లాడుతూ అసలు ఇవేవి కూడా జ్ఞానం దగ్గర సరితూగలేవు అని చెప్తున్నాడండి. చూశారండి, ఇవేమి సరితూగమంటున్నాడు, ఇంతకన్నా గొప్పదైన వాక్యపు లోతుల్లో అగాధములో మహాజ్ఞానమైన ఈ జ్ఞానాన్ని దేవుడు పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అగాధములో ఉన్నటువంటి సముద్రాన్ని వెలుగుతూ వెళ్ళిపోతున్నాడండి, తవ్వుకుంటున్నాడు దాన్ని. ఎంతో అగాధములో ఉన్న భూగర్భంలోనికి వెళ్ళిపోతున్నాడు, ఎంతో ఎత్తులో ఉన్నటువంటి అంతరిక్షంలోకి వెళుతున్నాడు. కానీ ఈరోజు విలువైన గనులు సంపదలు అనుకుంటున్నా వీటన్నిటికంటే గొప్పదైన మహాజ్ఞానపు గని అయిన జ్ఞానాన్ని బైబిల్ని మాత్రం అన్వేషించటం లేదండి ఏ ఒక్కరూ అన్వేషించటం లేదు దీన్ని. అందుకే ఈ లోకంలోనండి కళ్ళతో చదువుతున్న వారికి దీనికి అర్థం కాదండి, మనోనేత్రములతో దీన్ని చదివే వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే దేవుడు వ్రాయించిన ఈ మాటలను మీరు ఆలోచించగలుగుతుంటే బంగారంతో జ్ఞానం సంబంధం ఉందా? కానీ ఈరోజు దేవుని పిల్లలైన వారికి కూడానండి ఏది విలువైనగా ఉంటున్నావు చెప్పండి, ఇది ఈరోజు ఏది విలువైనగా ఉంటున్నాయి? ఏమంటే బంగారం కావాలా జ్ఞానం కావాలని అడిగితే ఏం చెప్తారండి? పాట మాత్రం కట్టేశారు దీని మీద, వెండి బంగారాల కన్నా మినయ్యైందని. కానీ వెండి బంగారం నిజంగా చెప్పండి, వెండి బంగారాలు కావాలంటారా జ్ఞానం కావాలంటారా? వెండి బంగారం పాట పాటలు అలాగే కడతారు, అవి అలాగే కడతా ఉంటారు, అవి అలాగే కడతారు, ఇలా అలాగే ఉంటారు, ఎక్కడ ఎప్పుడు మార్పు అనేది రావడం లేదండి. కానీ ఎవరికి తెలియని మహా అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే ప్రియులారా, ఈ గని ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళకి అన్నీ ఉన్నట్టేనండి. ఇది ఎవరికి దొరకదో వాళ్ళకి ఎన్ని ఉన్నా నీకు ఏమీ లేనట్టే. అర్థమవుతుందా అండి? అందుకే దేవుడు చెబుతున్న ఈ మాటలలో ఒకసారి ఆలోచించగలుగుతుంటే ఈ గని ఇంత మరి జ్ఞానం ఎక్కడ దొరుకును అని ఆగిపోయి ఇన్ని విషయాలు మనకు చెప్పి అగాధాన్ని అడిగితే చెబుతుందా, ఆకాశంలో ఒకవేళ అడుగుతుంటే చెబుతుందా, సముద్రాన్ని అడుగుతుంటే చెబుతుందా, బంగారానికి ఏమైనా జ్ఞానానికి ఏమైనా సంబంధం ఉందా? దేనికి సాటి రాని ఈ మహాజ్ఞానపు గని అసలు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచించాడు యోబు గారు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, జ్ఞానపు గని ఏది అని మీరు ఆలోచిస్తుంటేనండి ఆ జ్ఞానపు గని మరెవరో కాదండి, ఒక మహాలోకంలో ఉండి ఈ భూమి మీదకు వచ్చిన యేసు క్రీస్తు వారి గురించి పౌలు గారు మాట్లాడుతున్న ఒక మాటను మనం చూడగలిగితే కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో
కొలసీ పత్రిక 2:3 చెబుతున్నాడు చూడండి. కొలసీ పత్రిక 2:3 కొలసీ పత్రిక 2:3 బుద్ధి జ్ఞానమూల సర్వ సంపదలు యాయన ఎందంటే ఎవరయందు యేసుక్రీస్తునందు గుప్తములై ఉన్నవి అన్నాడు చూడండి. అంటే జ్ఞానానికి ఘన ఎవరు ఇప్పుడు? ఎవరండి? వెండికి ఘన ఉంది, ఇనుముకు ఘన ఉంది, రాగికి ఘన ఉంది, బంగారానికి ఘన ఉంది, వజ్రాలకు ఘన ఉంది, బొగ్గులకు ఘన ఉంది, అల్యూమినియానికి ఘన ఉంది, ప్రతి దానికి ఘన ఉంది. మరి జ్ఞానానికి ఘన ఉందా? ఉందా? జ్ఞానానికి ఘన ఉందా? ఉంది. ఏదా ఘనేది ఇప్పుడు? ఒకనాడు తండ్రి దగ్గర ఉండి వాక్యంగా ఉన్న ఆయన 2000 సంవత్సరాలప్పుడు ఈ భూమి మీద మానవుడిగా ఉన్నాడు. ఇప్పుడు 66 పుస్తకాల మహాజ్ఞానముగా మన చేతుల్లో ఉన్నాడండి ఆయన. ఇప్పుడు మానవ నేత్రాలకు కనిపించని మహాగని ఏదన్నమాట? ఏదండి? మీ చేతుల్లో ఉన్న బైబిల్ అండి. బైబిలు ఏమంటే ఇది చదివితే అందరికన్నా గొప్పవాళ్ళు అయిపోతారండి లోకంలో. ఆలోచించండి పిల్లారా, చాలా మందికి అర్థం కాక బైబుల్ చదివితే ఏమవుతుంది ఏమొస్తుంది మాకు అని అడుగుతున్నారండి. బైబుల్ చదువుకుంటే మాకు తిండి ఎవరు పెడతారు అనుకుంటున్నారండి? కడుపు కాలిపోద్ది కదా అనుకుంటున్నారు. ఇక్కడ కడుపు కాలిపోద్ది, మరి అక్కడ మొత్తం కాలిపోద్ది అక్కడ. కానీ దేని గురించి ఆలోచిస్తున్నాడు మనిషి? దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఇక్కడ కడుపు కాలిపోద్ది కదా అంటున్నాడు. యా దేవుణ్ణి ఆలోచించినంత మాత్రం నీకు తిండి ఉండదా? జ్ఞానాన్ని పరిశీలించి నేర్చుకున్నంత మాత్రాన నీ జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుందని దేవుడు చెబుతున్నాడండి. ఆలోచించండి ఒక్కసారి. అందుకే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు, సర్వ సంపదలు ఎవరినందు నిక్షిప్తమై ఉన్నాయి? గుప్తములై ఉన్నాయి, యేసునందు ఉన్నాయి. నీకు బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, వెండి, ఈయన ఏదైనా సరే లోకంలో విలువైన గనులు సంపదలు ఎన్నున్నాయో వాటన్నిటికన్నా గొప్పది ఇదిగోనండి మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం అండి. ఆలోచించండి ప్రియులరా, ఆలోచించండి. ఈ జ్ఞానాన్నండి చాలా మందికి అర్థం కాక ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అపార్థాలు చేసుకున్నారండి. ఇక ఈ జ్ఞానపు గనిని ఎవరన్నా చదువుతున్నారా, తవ్వుతున్నారా అని ఆలోచించండి. ఎవరు తవ్వడం లేదు దీన్ని. ఏమండి ఈరోజు బంగారం కానివ్వండి, వజ్రాలు కానివ్వండి, బొగ్గు ఈ అనుకుంటున్న ఈ విలువైన గనులున్నాయి చూసారా, ఇవి తీసే కొద్దీ ఏదో ఒకరోజు ఏమవుతాయి? ఏమవుతాయి? కరిగిపోతాయి, కరిగిపోతాయి. ఇక గ్యాస్ ఎంతోకాలం ఉండదు మనకి. ఓ విపరీతంగా కాల్చేస్తున్నారు గ్యాస్ని, అయిపోతుంది. కొన్నాళ్ళకి గ్యాస్ దొరకదు మనకి, ఏమి దొరకవు మనకి. ఎన్ని ఇవన్నీ కూడా తీసే కొద్దీ తవ్వే కొద్దీ తరిగిపోతాయి ఏదో ఒకరోజు. కానీ ఎంత తవ్వినా తరిగిపోని మహాగని తవ్వే కొద్దీ కూడా గుట్టల్లో గుట్టలుగా దొరికే మహాగని ఏది? జ్ఞానపు గని అయిన బైబుల్ అండి. మీరు ఎంత తవ్వుకుంటారో మీ ఓపిక. నేను మాత్రం అయిపోను అంటుంది ఎప్పటికైనా సరే. నువ్వు అయిపోవలేమో కానీ. అందుకే ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతించవు అన్నాడండి. చూసారా ఈ గనిని ఈరోజు ఎవరన్నా వెతుకుతున్నారా, పరిశీలిస్తున్నారా? ఆలోచించండి ప్రియులారా. ఇక క్రైస్తవులు ఏమన్నా దీన్ని చదువుతున్నారా అంటే వీళ్ళు ఎలా చదువుతున్నారు? అండి వీళ్ళు ఎలా చదువుతున్నారండి? క్రైస్తవులు ఏమన్నా ఈ గనిని ఎవరన్నా తవ్వుతున్నారా? మహాగను సంపద ఉంది ఇందులో అన్న సంగతి ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఆలోచించటం లేదండి. వీళ్ళ అవసరాలకు తగినట్టుగా ఒక మాట తీసుకోవడం, ప్రయాణాలు చేసేసుకోవటం, ఒక మాట చదువుకోవడం, ఏదో చదివామా లేదా అన్నట్టుగా నామకార్థంగా చదవడం, వెళ్ళిపోవడం. ఎందుకంటే కళ్ళు పొడి చేసింది కదండి, కళ్ళు పొడి చేసింది. ఎన్ని మాటలు చదువుతున్నా ఆ లోనకి వెళ్ళవయ్యి, లోనకి వెళ్ళవు. ఎందుకంటేనండి వింటున్న వారు కూడా ఎలా వింటున్నారంటేనండి దేవుని మాటలకి ముసుకేసేసుకుంటూ ఉంటారు. పైన చూడండి, వర్షం పడుతుంది అనుకోండి, వర్షం పడుతున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వెంటనే మీద పడకుండా గొడుగు వేసేసుకుంటారండి. గొడుగు వేయగానే ఇప్పుడు చినికిలు ఎక్కడ పడతాయి?
గొడుగు మీద పడి జారిపోతూ ఉంటాయి అన్నమాట. గొడుగు మీద పడి ఎలా కింద జారిపోతున్నాయో ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? వాక్యం వింటున్నప్పుడు కూడా దేవుని పిల్లలు గొడుగు వేసుకుంటున్నారు ముందు, అంతే. ఆ గొడుగు మీద పడి జారిపోతున్నాయి, లోనకి వెళ్ళడం లేదు. ఇక ఎన్ని మాటలు వింటున్నా, ఎంతకాలం అవుతున్నా చీమ కుట్టినట్టుగా, ఏమంటే ఏమి అనిపించినట్టుగా, స్పర్శ లేనట్టుగా, చలనం లేనట్టుగా అయిపోతున్నారండి దేవుని పిల్లలు. ప్రియమైన దేవుని పిల్లలరా, మన దగ్గరున్న ఈ మహాజ్ఞానాన్ని, ఇందులో ఉన్న దీని విలువ మీకు అర్థమైతే గుండెలకు హత్తుకుని నిద్రపోవాలన్నంత ఆనందం కలుగుతుందండి. కానీ దేవుని పిల్లలు అర్థం కాని వారు చివరికి ఏం చేశారంటే మంచం మీదే పరిమితం చేశారు బైబిల్ని. ఎక్కడ ఉంటుందండి క్రైస్తవులు చాలామంది ఎక్కడుంటాయి చెప్పండి? మంచాల మీద. ఇక్కడ నిద్రపోతూ ఉంటుంది, ఎందుకంటే చదవగానే స్లీపింగ్ బిల్ వేసినట్టు ఉంటుందేమో మరి వీళ్ళకి, హాయిగా నిద్రపోతూ ఉంటారండి. చాలామందిని చూస్తూ ఉంటామండి నిజంగా. ఎవరు పడకల మీద చూసానంటే మరి ఏంటో, మరి అక్కడ మంచం మీద ఎందుకు ఉంటుందో నాకు అర్థం అవడం లేదు. ఇంకా రాబోయే రోజుల్లో బైబిల్ ఎక్కడ ఉంటుందో చెప్పమంటారా? తలగళ్ళ వేసి కుట్టేసుకుంటారండి దీన్ని. ఎందుకు? రెండు విధాలు కలిసి వచ్చేద్దా అప్పుడు ఇది? అటు తలగడగా కలిసి వచ్చేద్దా? ఏ దయ్యం రాకుండా కాపాడుకోవడానికి కూడా. ఏమండి ఇలా ఉంటే అసలు మహాగణ అన్న సంగతి అర్థమవుతుందా వీళ్ళకి? ఇది ఒక గని అని దీనికి ఇంత దుస్థితి తీసుకొచ్చారన్న సంగతి ఎవరికైనా అర్థమవుతుందా అండి? ఇంత విలువైన జ్ఞానం ఏంటి దీనికి? ఈరోజు మన దగ్గర ఉన్న విలువేంటి? ఈరోజు జ్ఞానపు గని బైబుల్ యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందో చెప్పమంటారా? ఎంత దయానీయంగా మారిపోయిందో చెప్పమంటారా? పిచ్చివాడి చేతిలో వజ్రంగా మారిపోయిందండి. ఎవరి చేతిలో వజ్రంగా ఉంది? పిచ్చివాడి చేతిలో వజ్రం ఇవ్వండి, ఏం చేస్తాడు? పిచ్చివాడిని తీసుకొచ్చి వజ్రాన్ని ఇవ్వండి, ఏం చేస్తాడు? అమ్ముకుంటే కోట్లు వస్తాయి అనుకుంటాడా? అనుకుంటాడండి. ఇది ఒక సంబంధం, ఒక రాయి అనుకుంటాడు, లేదా ఒక పుల్లలు అనుకుంటాడు, ఇది ఏదో అనుకుంటాడు. రాయిని ఎలా చూశాడో వజ్రాన్ని కూడా అలాగే చూస్తాడండి. ఒక విలువైన వస్తువు ఒక మతి స్థిమితం లేని వాడి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత దాని విలువ ఎలా పడిపోతుందో క్రైస్తవుడి చేతుల్లో కూడా బైబిల్ అలా చిక్కుకుపోయిందండి. ఈరోజు ఇతనికి భక్తి లేకపోవడం వల్ల దీనికి ఉన్న విలువైన జ్ఞానానికి పడుతున్నావు ఈరోజు ముద్ర మత గ్రంథం అని. ఇందులో అబద్ధాలు ఉన్నాయన్న మాటలు ఈరోజు వస్తున్నాయంటే కారకులు ఎవరో చెప్పండి. ఈరోజు దేవుని భయం లేని దేవుని పిల్లలు కాదా అండి? ఆలోచించండి ప్రియులారా. అందుకే చాలామంది చూడండి, ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? గొడవలు ఇష్టం వచ్చినట్టు గొడవలు ఆడేసుకోవడం నేను చూశానండి. ఇష్టం వచ్చినట్టు గొడవలు ఆడుకుని ఒక ఆయన అంటున్నాడండి, బైబిల్ మీద ఉట్టే అంటున్నాడు. ఏది బైబిల్ మీద ఉట్టే అంటున్నాడండి? మహాజ్ఞానానికి ఎంత కర్మ వచ్చిందో చూసారా? పోనీ ఒట్టేసి ఏమో నిలబడతాడా? గట్టు మీద పెడతాడు వెంటనే తీసుకెళ్ళి. చూశారండి, ఇలా ఎవరి అవసరాలకు తగినట్టుగా వాళ్ళు ఉపయోగించుకుంటున్న వీళ్ళకే ఎప్పుడండి దీని విలువ అర్థమవుతుంది? నోటు విలువ తెలుసుకుంటున్నావు, భూమి విలువ తెలుసుకుంటున్నావు, బంగారపు విలువ తెలుసుకుంటున్నాం, కానీ అంతకన్నా గొప్పదైన ఉన్నతమైన దేవుని మాటల విలువ ఎప్పుడండి దేవుని పిల్లలకు అర్థమవుతుంది? ఆలోచించండి ఒక్కసారి. అందుకే ఇంకా దీని గురించి మాట్లాడుతూ ఇంకా ఏమంటున్నాడంటే యాకోబు గారు కూడా మాట్లాడుతుంది. కీర్తనల గ్రంథంలో ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 12:6 దీని గురించి మా కీర్తనకారుడు ఏమంటున్నాడో చూడండి ఒక్కసారి. కీర్తనల గ్రంథము 12:6 కీర్తనలు 12:6 యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనవి. చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడు, ఎంత పవిత్రమైనవండి దేవుని మాటలు. ఇంకొక మాట కీర్తన గ్రంథం 19:9-10 కూడా చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథము 19:9-10 యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి, అవి బంగారము కంటేను
విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి. ఏమంటారు చూసారా? బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి. ఇంత ఖరీదైనవి ఎక్కడున్నాయి? ఇంత ఖరీదైనది బంగారము కన్నా, మేలిమి బంగారము కన్నా కోరదగినవి దేవుని మాటలు అంటున్నాడండి. ఏ మాటలు కోరుకుంటున్నారు? ఈరోజు దేవుని వాక్యపు విలువ అర్థమైతే వాక్యం కన్నా గొప్పది ఏది ఉండడానికి వీల్లేదండి మనకి. వాక్యం అర్థమైన వారికి అది బంగారం మీద మనసు వెళ్ళడానికి వీల్లేదు. ఈ లోకంలో ఉన్న దేని మీదకి మనసు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళుతుంది అంటే నీకు అర్థం అవ్వలేదని తెలిసిపోవాలి. ఒకవేళ వెళుతుందంటే అర్థం ఏంటి చెప్పండి? మనసు వెళుతుందంటే అర్థం ఏంటి? మనకు అర్థం అవ్వలేదు. ఏం అర్థం అవ్వలేదు? బంగారం అర్థమైంది, వజ్రాలు అర్థమయ్యాయి, అన్నీ అర్థమవుతున్నాయి. ఒక్క దేవుని జ్ఞానాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడండి. అందుకే యేసునందు గుప్తమైన ఇవన్నీ సర్వ సంపదలన్నీ కూడా ఇదిగో ఆయన నోటి మాట వలన కలుగుగాక అన్న నోటి మాట వలన ఈ ప్రపంచం అంతా పుట్టుకొచ్చిందండి. ఈ భూమి పుట్టిందండి. అందులో ఉన్న ఈ మహాసంపదలు, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయండి? ఎవరి వల్ల వచ్చాయి? యేసుక్రీస్తు వారి వలన ఈరోజు ఇవన్నీ పుట్టాయి అన్న సంగతి ఆలోచించండి ప్రియులారా. అంటే యేసు మాట వలన ఇవన్నీ పుడితే, అందులోనే ఈ మహాగనులన్నీ ఉంటే, ఈ గనులన్నీ పుట్టడానికి ఏర్పడడానికి గల కారకుడు యేసుక్రీస్తు వారైతే ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఇదిగో మహాజ్ఞానపు గనిగా మనకిచ్చాడండి దేవుడు. మన దగ్గరుంది ఈ గనిని. ఏం చేయాలి ఇప్పుడు? తవ్వండి అన్నాడు. ఎక్కడికెళ్ళి తవ్వాలి? ఎక్కడికెళ్ళి తవ్వాలండి? పైన ఉన్నాయా, లోతుల్లో ఉన్నాయా? లోతుల్లోకి వెళ్ళాలి, లోతుల్లోకి వెళ్ళాలి. వెళ్తున్నారా లోతుల్లోకి? ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. లోతుల్లోకి వెళ్ళరండి. అందుకే 3000 సంఘాలుగా మారిపోతున్నారు ఈరోజు. ఆలోచించండి ప్రియులారా. అందుకే ఇంకొక మాటను మనం చూడగలుగుతాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 72వ వచనములో, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 72వ వచనములో కూడా, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 72వ వచనములో చెప్తున్నాడండి మంచి మాట. వేల కొలది వెండి బంగారుల కంటేను నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఎంత బాగా అర్థం చేసుకున్నాడండి వాక్యాన్ని. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము అనగా వాక్యము నాకు మేలు నాయన అంటున్నాడంటే దావీదుకు ఎంత ఉన్నతంగా అర్థమయ్యాయో మీరు ఆలోచించండి. ఆలోచించండి ప్రియులారా. మనసు పెట్టి చదవాలి. ఎవరైతే కళ్ళతో చూచి పరిశీలించి ఆలోచి మనోనేత్రములతో ఆలోచిస్తూ చదువుతారో వాళ్ళకి గుట్టలు గుట్టలుగా మహాసంపదలు దొరుకుతాయి అన్న ఆలోచన దేవుడు మనతో తెలియపరుస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. అందుకేనండి క్రైస్తవులు చదువుతూ క్రైస్తవులకు అర్థం కాలేదు. ఇక హేతువాదులు అంటారా? వాళ్ళు తప్పులు పట్టుకుందామని వాళ్ళు చదువుతున్నారు. ఇక వేరే వారంటారా? బైబిల్ ఒక అబద్ధాల గ్రంథం అని చూపించడానికి వాళ్ళు చదువుతున్నారు. క్రైస్తవులు అంటారా? అవసరాల కొరకు చదువుతున్న వారు కొందరు, డబ్బుల కొరకు బైబిల్ చదువుతున్న వారు కొందరు, పేరు ప్రఖ్యాతుల కొరకు బైబిల్ చదువుతున్న వారు కొందరు. మీరు ఎందుకు చదువుతున్నారో ఒకసారి పరిశీలించుకోండి. మనం ఎందుకు చదువుతున్నాం అసలు? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే నిజంగా వాక్యాన్ని వాక్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, ఏమండి, కుడి చేతుల్లో ధనము, ఎడమ చేతులు ఘనతలు ఉన్నాయన్నాడు తెలుసా సొలొమోను గారు మీకు. జ్ఞానము దాని కుడి చేతిలో, జ్ఞానము కలిగిన నరుడు ధన్యుడు, దాని కుడి చేతిలో ధన, దాని ఎడమ చేతిలో ఘనతలను ఉన్నాయి అంటున్నాడండి. చూసారండి? అంటే జ్ఞానాన్ని సంపాదిస్తే మీకు ఏది వచ్చేస్తుంది? మీకు అందరికీ ఏం దొరుకుతుంది? మీకు అన్నీ ఉన్నట్టే. జ్ఞానం లేదనుకోండి మీకు ఎన్ని ఉన్నా చివరికి సున్నా అయిపోద్ది అంతే మనకి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా.
అందుకే ఈ మహాజ్ఞానపు గనిని మొదటి శతాబ్దంలో పౌలు గారు ప్రకటించుకుంటూ వెళుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక మాట వదిలేశారండి వాక్యం గురించిన మాట. ఈ మహాజ్ఞానాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎవరు అర్థం చేసుకోవడం లేదు. అపార్థాలు చేసుకోవడంలో మొదటి స్థానంలో ఉంటారండి ప్రజలందరూనే. ఆలోచించండి ప్రియులారా, పౌలు గారు ఈ జ్ఞానాన్ని పట్టుకుని ప్రజలలోనికి వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు ఈ జ్ఞానాన్ని గురించి ఏమంటున్నారో, పౌలు గారు వాళ్ళ మాటలకు ఆయన ఏమంటున్నాడో ఒక మాటను మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 25వ వచనంలో పౌలు గారు ఏమి మాట్లాడుతున్నాడో చూడండి ప్రియులారా. తీశారా కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయము 25వ వచనంలో, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది అంటున్నారు చూడండి. ఏమండి, ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని, దేవునికి వెర్రితనం ఉంటుందా? పౌలు గారు ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది అంటున్నాడు చూడండి. అంటే మిమ్మల్ని అడుగుతున్నాను మళ్ళీని, దేవునికి వెర్రు ఉందా అని అడుగుతున్నాను. ఉందా? దేవునికి వెర్రు ఉండదా అండి? ఉందా? మరి ఏంటి పౌలు గారు ఎలా మాట్లాడుతున్నాడు? మహాజ్ఞానాన్ని గురించిన ఈ ప్రకటించడానికి వెళ్ళిన పౌలు గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు ఆలోచించగలిగితే, దేవునికి వెర్రిలేదు. ఆ పైనే అంటూ ఉంటాడు ఏమని తెలుసా, ఆ పైనే మాట్లాడుతూ 21వ వచనం చూడండి, 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము అన్నాడు. ఇంతకీ వెర్రితనం ఏది అంటే, పౌలు గారు కొరింథీలోకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తుంటే అక్కడ ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారు? ఈయన జ్ఞానాన్ని చెబుతుంటే వాళ్ళు వెర్రితనం అంటున్నారు వాళ్ళు. మీకు అర్థమైందండి? ఇంతకీ మహాజ్ఞానాన్ని ఏమంటున్నారు వీళ్ళు? వెర్రితనం అంటున్నాడు వీళ్ళు, వెర్రితనం అంటున్నారు. వాళ్ళ మనసును తెలుసుకున్న పౌలు గారు, మీరు వెర్రితనము అనుకుంటున్న ఈ మహాజ్ఞానము మీ జ్ఞానం కంటే గొప్పది అంటున్నాడండి. అంతేగాని దేవుడికి పిచ్చి ఉందని చెప్పొద్దండి. దేవునికి వెర్రు ఉంది అంట, నాకు కూడా వెర్రు ఉంది అంటారేమో. ఏమండి, చాలామంది మాట వ్యాపకమైన వెర్రు ఉందండి ఇతనికి అంటూ ఉంటారు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి వెర్రి లేదండి. వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు, దేవుని జ్ఞానాన్ని వెర్రితనంగా చూస్తున్నారు వాళ్ళందరూ అక్కడ ఉన్నవారు. వాళ్ళ మనసును చూసి పౌలు గారు మాట్లాడుతూ, మీరు అనుకుంటున్న ఈ మహాజ్ఞానాన్ని వెర్రితనం అనుకుంటున్నారు కదా, సరే దేవుని వెర్రితనమైన ఈ జ్ఞానమే మీ జ్ఞానం కంటే గొప్పది అన్నాడండి. చూసారా, దేవుడేమో లోక జ్ఞానాన్ని ఏం చేశాడట? వెర్రితనంగా ఆయన చేశాడు. లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేస్తే మనిషి ఏం చేశాడు? దేవుని జ్ఞానాన్ని వెర్రితనంగా చేయాలని ప్రయత్నించాడండి. ఎంత అవివేకమో మీరు ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఈ మహాజ్ఞానాన్ని ఎందరో చదువుతున్నారు, ఎందరో తవ్వుతున్నారు, కానీ ఎవ్వరికీ దొరకలేదు ఈ మహాజ్ఞానం అనేది. ఒక్కొక్క వజ్రాల లాంటి విలువైన సంగతులు ఈరోజు జయశాలి పీడి సుందరరావు గారికి మాత్రమే కనబడ్డాయి. అంటే కారణం ఏంటో తెలుసా? అందరూ బైబుల్ చదువుతున్నారు, కొందరే ఎందుకు ఇలా వెతికి తీస్తున్నారు మహాజ్ఞానాన్ని? ఎందుకు తీస్తున్నారు? ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థమవుతున్నాయి. బైబిల్ మీద ఒట్టేసి సాక్ష్యంగా ఉండడానికి, గొడవలు పెట్టుకోవడానికి, ఏమండి వీళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి, తలదిండుగా ఉపయోగపడతా అనడానికి, ఇలా వాడుకుంటున్న వీళ్ళకి ఏమన్నా దేవుని జ్ఞానపు విలువ అర్థమవుతుందా? అర్థం కాదండి, అర్థం కాలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కొక్క ప్రసంగం, ఒక్కొక్క పాఠం,
ఒక్కొక్క వజ్రం వైడూర్యాల కన్నా గొప్పదన్న సంగతి మనకు అర్థమైతేనే దేవుని యొక్క వాక్యపు విలువేంటో మనకు తెలుస్తుందండి, తెలుస్తుంది. అందుకే ఈ లోకంలో ఉన్న గొప్పవాళ్ళు ఎన్నో సంపదలు ఉండొచ్చు వాళ్ళకి, ఎన్నో నిధులు ఉండొచ్చు వాళ్ళకి, కానీ వాళ్ళందరూ పేదవాళ్ళు అన్న సంగతి మనకు అర్థం కావాలి ప్రియులారా. నిజంగా ఒక మంచి మాట సొలొమోను గారు చెప్పిన మాట మీరు బైబిల్లో చూడాలండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయంలో సొలొమోను గారు చెబుతున్న ఒక మంచి మాట ఇక్కడ వ్రాయబడి ఉంది చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి కలవారు కలరు అంటున్నారు చూడండి. చూసారండి, ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి కలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు అంటున్నాడు సొలొమోను. ఎంత బాగా చెప్తున్నాడండి, ఎవరు వీళ్ళు అంటే ధనవంతులమని చెప్పుకొనుచు దరిద్రాన్ని అనుభవిస్తూ లేమిడి కలవారు ఎవరో మీరు చెప్పగలరా? ఎవరండి ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి కలవారు ఎవరు వీళ్ళు? అంటే ధనవంతులు అని చెప్పుకుంటారంట, కానీ ఏముండదు ఇలాగే అన్ని బాధలే, అంతా లేని ధనమే. ఎవరు వీళ్ళు? వాళ్ళు ఎవరో కాదండి, ఈ లోకంలో కోటీశ్వరులుగా తొల తూగుతున్న వారే. వాళ్ళు లోకానికి లోకం దృష్టిలో గొప్పవాళ్ళే, ధనవంతులే, కానీ వాళ్ళకి ఏమీ లేదు. దేవుని జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళకి అంతా లేనట్టేనండి. ఇక దరిద్రులమున చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు, ఇదిటండి దరిద్రులను చెప్పుకొంచు బహుధనము గల ఎవరు ఎవరుంటారు ఇలాగా? అంటే మన దగ్గర ఏముంటుంది, ఇప్పుడు సెమినార్స్ వచ్చారు చాలామంది, చాలామంది పరిస్థితులు అంటే తెలుసా అండి, అందరూ అప్పులు చేసుకుని వస్తున్న వాళ్ళేనండి. నిజంగానండి, చాలా కాలం నుండి ఎన్నో ప్రయత్నాలు చేసి అప్పులు చేసి డబ్బులు లేక కష్టపడి మహాజ్ఞానం కొరకు వస్తున్న ఇంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు, చివరికి వీళ్ళు ఎవరంటున్నాడు బహుధనవంతులు. ఎందుకని? ఎందుకు ధనవంతులండి? ఎందుకు? దేవుని జ్ఞానం అనే మహాసంపదను నిధిని గనిని సంపాదించుకున్న వారం గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి అండి. అందుకే ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి కలవారు కలరంటున్నాడు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనవంతులు కలరు అంటున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తుంటే మన దగ్గర ఉన్న మహాజ్ఞానపు గని ఇదెంత విలువైనదో, ఎంత ఉన్న ఎన్ని కోట్ల రూపాయలు దీని ముందు పెట్టినా తక్కువే అన్న సంగతి మనకు అర్థం కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు అర్థం కావాలి. అందుకే భక్తులు వీటి విలువను అర్థం చేసుకున్నారు, పరిశీలించారు, పరిశోధించారు, మహాజ్ఞానాన్ని వెతికారు, ఎన్నో విశ్వ రహస్యాలను కూడా ఈరోజు వెలికి తీస్తున్నారంటే కారణం ఏంటనుకుంటున్నారు? ఇది మహాగని. ఈ గనిలో ఏముంది? నీ జన్మ రహస్యం ఉంది. ఈ మానవ నేత్రాలకు కనిపించని, మనోనేత్రములకు మాత్రమే కనిపించే ఈ మహాగనిలో నీ జన్మ రహస్యం ఉంది. ఈ ప్రకృతి జనించడానికి గల రహస్యం ఉంది. ఈ విశ్వ వినాశనం ఇందు అయిపోవడంలో గల సంగతులన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయండి. ఇలాంటి గనినండి తవ్వుకోవడం ఎంతో అదృష్టం ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలరా. కానీ ఎవరు తవ్వుతున్నారండి ఈ గనిని? ఈ గనిని ఎవరు తవ్వుతున్నారు ఈరోజు? ఆలోచించండి. అందుకే చివరిగా కీర్తనకారుడు చెబుతున్న మాటను చూసి మనం ముగించుకుందామండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. సరేండి, వాక్యం పట్ల వీళ్ళకున్న ఆలోచన, వాక్యం పట్ల వీళ్ళకున్నటువంటి ఆసక్తి ఎంత ఉన్నతమైనదో మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. అందుకేనండి బైబిల్ అనగానే ఇది ఒక మహాజ్ఞాన గని అని, ఒక మహాజ్ఞాన పరిశ్రమ అన్న సంగతిని ప్రతి ఒక్కరము అర్థం చేసుకుని ఈ మాటలను మూటగట్టుకుని వెళ్ళిపోయే వారంగా మనం అందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఆలోచించండి ఒక్కసారి. అందుకే బైబిల్ని ఈరోజు చివరిగా మనకు ఉండేది ఈ లోకం అంతా నశించిపోతుంది ఒకనొక రోజు. నువ్వు అనుకున్న విలువైన గనులన్నీ కూడా బూడిదగా మారిపోతాయి ఒకనొక రోజు. కానీ చివరకు మిగిలేది
ఒక మహాలోకానికి నిన్ను తీసుకుని వెళ్ళేది ఒకే ఒక గని. ఏదది? ఏంటన్నది? అదే మహాజ్ఞానపు గని అయిన బైబిల్ ప్రియమైన దేవుని పిల్లలరా. దీని విలువ అర్థం కాలేదు. ఇది ఎంత ఉన్నతమైనదో అర్థం కాలేదు. నామకు అర్థంగా చదువుకుంటున్న వారికి ఇది అర్థం కాదు. ఆలోచిస్తూ చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోయే వారికి ఎన్నో నిధి నిక్షేపాల కన్నా ఖరీదైన సంపదలు మనకు దొరుకుతాయి. ఆలోచించండి ఒకసారి. అదే మాట్లాడుతూ యోబు గారు చెబుతున్న మాటల సారాంశం అదేనండి. వెండికి గని కలదంటున్నాడు, బంగారానికి గని కలదంటున్నాడు, ఇనుముకు గని కలదంటున్నాడు, రాగికి గని కలదంటున్నాడు, వజ్రాలకు గని కలదు, చమురుకు గని కలదు, మహాజ్ఞానానికి కూడా గని ఉంది. ఆ గనిలో ఈరోజు ఎంతమంది తవ్వుతున్నారో చెప్పండి. ఈరోజు ఈ గనిని ఎవరైతే తవ్వుకుంటూ ఈ సంపదను ఈ నిధిని ఎవరైతే దక్కించుకుంటారో వారెవరండి? వారు ధనవంతులు కాకపోయినా మహాధనవంతులు అన్న సంగతిని గుర్తించుకోండి ప్రియులారా. కనుక ఈ 10 రోజుల లేఖనాల పరిశోధన సదస్సులలో మనం మహాధనవంతులు కాబోతున్నాం. దేవుని మహాజ్ఞానపు గనిని సంపాదించుకున్న ధనవంతులుగా మనం మన ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. చివరికి ఈ జ్ఞానపు గనికి మూలమెవరండి? మూలమెవరు? మూలమెవరు? జ్ఞానానికి మూలమెవరంటే కన్న తండ్రి అయినటువంటి దేవుడు ప్రియమైన వారులరా. అసలు ఆయన ఎవరో తెలుసా? ఆయన గురించి మాట్లాడుతూ యోబు గారు ఒక మాట చెప్పాడండి. ఒకసారి అది కూడా చూసి మనం ముగించుకుందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటను యోబు గారు ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడో చెబుతున్నాడు చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనము. బలమును జ్ఞానమును దేవునికి స్వభావ లక్షణములు అని చూడండి. బలమును జ్ఞానమును స్వభావ లక్షణములు. అసలు ఆ దేవుడు అంటే మీరు ఏమనుకుంటున్నారండి? దేవుడే బల జ్ఞాన నిధి. రేపు మనం చనిపోయిన తర్వాత పరలోకంలోకి వెళ్ళిపోతాం చూసారా? ఈ నిధిని సంపాదించుకుని, ఈ నిధిని ఎవరైతే సంపాదించుకుని చనిపోతారో ఆ తర్వాత ఒక మహా నిధి నిక్షేపాలో ఉన్న లోకానికి పరలోకానికి మనం వెళ్ళిపోతామండి. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో ఉన్న ఆస్తి అంతా ఎవరిదనుకుంటున్నారు? ఎవరిదే? నీదే. నీకు కావలసినంత ఆస్తిని సిద్ధం చేశాడు ఆయన. ఆలోచించండి ప్రియులారా. కనుక ఈ గనిని సంపాదించుకున్నవాడు ఒక మహా గొప్పవాడైపోతాడు ఈ లోకంలో. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా మంచి ఉన్నతమైన స్థితిలోనికి మనం ఉండగలము అన్న సంగతిని చెబుతున్నాడు. ఆలోచించండి ప్రియులారా. దేవుడు చూస్తున్నాడండి ఏ గనిని తవ్వుతున్నారు నా పిల్లలు అనుకున్నాడు. పనికిరాని ఏదో ఒకరోజు యేసు రాకతో పనికి రాకుండా బూడిదగా కాలిపోయే ఈ గనులు తవ్వుకుంటున్నారు నా పిల్లలందరూ. కానీ ఈ గనులన్నీ పుట్టడానికి కారణమైన ఈ మహాజ్ఞాన గనిని ఎవరు తవ్వడం లేదేంటని ఆయన ఆలోచిస్తున్నాడండి. తవ్వండి ఈ మహాజ్ఞానపు గనిని పరిశీలించండి. దాని లోతుల్లోకి ప్రయాణం చేయండి. వజ్ర వైడూర్యాల కన్నా, మేలిమి బంగారము కన్నా విలువైన మహాజ్ఞానపు సంగతులు దేవుడు మనకు ఆపిస్తాడండి. ఈ గని నీకు దొరికిందా? పరలోకం అంతా నీదే. నిధి నిక్షేపాలు కలిగిన ఒక మహాలోకానికి మనం వెళ్ళిపోవాలి అనుకుంటే ఈ మహాజ్ఞాన గనిని మనం తవ్వుకుంటూ పరిశీలించుకుంటూ మనం వెళ్ళిపోవాలి. ఆలోచించండి ప్రియులారా. చివరకు ఈ జ్ఞాన పరిశ్రమగా ఉన్న ఈ బైబుల్ గ్రంథములో నేర్చుకుంటున్న మనం అందరం కూడా జ్ఞానమైన వారంగా, జ్ఞానపు సంగతులు కలిగిన ఒక వస్తువులుగా సమాజంలోనికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్పించే వారంగా మనం మారిపోవాలి. క్రైస్తవుడు నోరు విప్పితేనండి మహాజ్ఞానాన్ని మాట్లాడేవారిగా ఉండాలనేది దేవుని కోరిక ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. కనుక ఈ లేఖనాల పరిశోధన సదస్సులలో ఒక్కొక్క పాఠం ఈరోజు సమాజంలో ఉన్న వారెవ్వరికి తెలియని, ఇంకా ఎప్పటికీ తెలియని, అర్థం కాని విలువైన వజ్రాల మూటలు ఇవన్నీ. ఈ రాసులను మీరు జాగ్రత్తగా పోగు చేసుకుని హృదయంలో భద్రపరుచుకుని మీ జీవితాల్లో వాటిని నింపుకుని సమాజానికి మాదిరికరంగా బ్రతకాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడండి. ఆలోచించండి ప్రియులారా. కనుక ఈ గనులు కోరుకుంటారా?
మానవ నేత్రాలకు కనిపించని మహాగనిని బైబిల్ని మీరు పరిశోధించి తవ్వుకుంటూ తరగని నిధి నిక్షేపాలను సంపాదించుకుని ఒక ఉన్నతమైన లోకానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారా? మీరే పరిశీలించుకోండి. ప్రార్థన చేసుకుందామండి.